జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు నీ బిడ్డ అదరుడు, నీ బిడ్డ బెదరుడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. గుణకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశావంట, అది డ్రామా కాదు. ఓకే, నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది, పడ్డది ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేసారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా, వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? డ్రామా మాస్టర్, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది. ఈ రోజున జగన్ రాయి పడింది, రాయి పడింది. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతా ఉన్నారు. పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవలా, 30,000 మంది ఆడపిల్లలు అదృష్టం అయితే రాష్ట్రానికి గాయం అవలా, గాయమైందట గాయం.